జయ అమరావతి. అందరికీ నమస్కారం. అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల వివరాలు అందరికీ అర్థం కావాలని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మొత్తం ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వం సమీకరించిన భూములు 34387 ఎకరాలు. 34387 ఎకరాలు. ఈ భూములు ఇచ్చిన రైతులు 28706 మంది. ఈ 34387 లో పట్టా భూమి అంటే భూమి యజమానులు రైతులు ఇచ్చింది 31702 ఎకరాలు. వీ తర్వాత ఎస్సీ ఎస్టీలు ఇంతకు ముందు ప్రభుత్వం వాళ్ళకి ఎస్ఐన్ చేసిన భూమి అంటే ఇచ్చిన భూమి, దాన్ని ఎస్ఐన్డ్ భూమి అంటారు. ఎస్సీ ఎస్టీలు ఇచ్చిన ఎస్ఐన్డ్ భూములు 2684 ఎకరాలు. ఇవి ఇప్పుడు మళ్ళీ ఈ రాజధానిలో మాస్టర్ ప్లాన్ లో రైతులు వాళ్ళకి ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇచ్చిన ప్లాట్లు R3 లో ఉంటాయి. అది రెసిడెన్షియల్ జోన్. ఈ R3 టోటల్ ల్యాండ్ అవైలబుల్ ఇన్ R3 జోన్ 11861 ఎకరాలు. మరి ఇందులో రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వగా బ్యాలెన్స్ అవైలబుల్ ఇన్ R3 జోన్ అంటే రైతులకు ఇచ్చిన తర్వాత కూడా మిగిలింది 4527 ఎకరాలు. మళ్ళీ ఈ 4527 ఎకరాల్లో పేద ప్రజలకి ఇళ్ల స్థలాల కోసం రాజధానికి భూమిచ్చిన ప్రతి రైతు తన పొలంలో 5% పేదలకు ఇవ్వమని సిఆర్డిఏతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అలా ల్యాండ్ రిక్వైర్డ్ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్ అంటే పేదల కోసం 5% కేటాయిస్తూ రైతులే అంగీకరించారు. అది 1719 ఎకరాలు. ఈ 1719 ఎకరాల్లో 44.05 ఎకరాలు టిట్కో గృహాల కోసం 5024 అపార్ట్మెంట్లు కట్టారు 44 ఎకరాల్లో. మరి ఈ 1719లో 44 ఎకరాలు తీసేస్తే పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి R3 జోన్లో ఇంకా ఉన్న భూమి 1675 ఎకరాలు. R3 జోన్లో 1675 ఎకరాలు ఉంది. ఈ R3 జోన్లో రైతులు ఉంటారు అంటే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉంటారు, ఎస్ఐండ్ భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీలు ఉంటారు. అలాగనే ప్రభుత్వం ఎవరికైతే నిరుపేదలని ఇళ్ల స్థలాలు ఇస్తుందో వాళ్ళు కూడా కలిసి వీళ్ళ పక్కనే ఉండాలి. అది చట్టంలోనే ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ 1675 ఎకరాల జోలికి పోకుండా R5 అని ఒక జోన్ క్రియేట్ చేశారు. అది ఒరిజినల్గా మాస్టర్ ప్లాన్లో ఎలక్ట్రానిక్ సిటీ కోసం, పారిశ్రామిక సంస్థల కోసం. పారిశ్రామిక సంస్థలు అక్కడ వాళ్ళ పెట్టుబడితో పెద్ద కంపెనీలు ఏర్పాటు చేస్తే లక్షలాది ఉద్యోగాల్ని సృష్టించే ప్రాంతం అది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గం ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో 1675 ఎకరాలు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వటానికి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదిలేసి ఏం చేస్తున్నాడు, ఎలక్ట్రానిక్ సిటీ కోసం, పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన ప్రాంతంలో ఇప్పుడు R5 జోన్ పేరుతో ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం నవనగరాల నిర్మాణంలో రెసిడెన్షియల్ జోన్ విడిగా ఉంది, పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన జోన్ విడిగా ఉంది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే, పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని రెసిడెన్షియల్ పర్పస్ కి కన్వర్ట్ చేస్తూ ఇక భవిష్యత్తులో అమరావతిలో ఎవరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి, వాళ్ళ సంస్థలు స్థాపించడానికి, ఉపాధి అవకాశాలు సృష్టించడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఇది కేవలం రాజధాని ప్రాంత ప్రజలకే కాదు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు భవిష్యత్తులో చదువు పూర్తి చేసుకొని మన రాజధానిలో ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకుంటున్న ప్రతి ఒక్కరికి జరగబోతున్న నష్టం ఇది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పని వల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న చదువుకున్న యువత భవిష్యత్తులో నష్టపోతున్నారు. ఎందుకు అంటే పారిశ్రామిక పెట్టుబడులు రావు, అంటే ఉద్యోగాల సృష్టి జరగదు. కాబట్టి ఈ అన్యాయాన్ని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ విధానాన్ని అందరూ ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన నిర్ణయాన్ని మార్చుకొని మాస్టర్ ప్లాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ 1675 ఎకరాలు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఖాళీ స్థలంలో పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. అందరూ కలిసి ఉంటారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.